కార్తీక మాసంలో 29వ రోజు కార్యక్రమంలో అడుగు పెట్టాం. పరమ పవిత్రమైన కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తీరాలి. అందులో చిట్ట చివరి 2 రోజులు కూడా కార్తీక మాసంలో సకల దేవతలు భూలోక సంచారం చేస్తారు. దేవతలకు కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. స్వర్గలోకంలో చేసే స్నానం కంటే భూలోకంలో చేసే నదీ స్నానం మహాఫలితం ఇస్తుందని భావించి కార్తీక మాసం చివరి రోజులలో సకల దేవతలు భూలోకంలో గడువు పెడతారు. వారంతా అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో నదులలో స్నానం చేస్తారు. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో మనం స్నానం చేయటం వల్ల, దేవతల స్పర్శకు నోచుకున్న నదులలో స్నానం చేయటం వల్ల మరింత ఫలితం పొందుతాం. అందువల్ల తప్పక అందరూ కూడా తెల్లవారుజామున లేవండి. ఈ 29వ రోజున సంకల్పపూర్వకంగా సముద్ర స్నానము కానీ, నదీ స్నానము కానీ, కాలువ స్నానం కానీ, లేక బావి దగ్గర కానీ, గృహంలో కానీ, ఏది మనకు అందుబాటులో ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భక్తితో స్నానం చేయండి. ఈ 29వ రోజు తర్వాత రాబోయే 30వ రోజు ఈ 2 రోజులు కూడా స్నానంలో నెత్తి మీద ఒక జమ్మి ఆకు కానీ లేదా జిల్లేడాకు, జిల్లేడాకు మీద ఒక రేగు పండు కానీ పెట్టుకోండి. ఏమీ దొరకకపోతే దర్భైనా శిరస్సును పెట్టుకు స్నానం చేయండి. చివరి 2 రోజులు కనీసం దర్భనైనా శిరస్సును ధరించి స్నానం చేస్తే వారికి అపూర్వమైనటువంటి లావణ్యం లభిస్తుంది, దేవతానుగ్రహం లభిస్తుంది, జాతక దోషాలు పోతాయి. రాబోయే 3 సంవత్సరాల పాటు జాతకం బాగుంటుందట. దేవతానుగ్రహం లభేత్తు అని బృహస్పతి అంతటి వాడు చెప్పాడు. దేవతలు కటాక్షిస్తే సకల శుభాలు కలుగుతాయి. స్నానానంతరం కొంచెం మట్టి లేక ఇసుక లేకపోతే కాసిన నీళ్లు ఒడ్డు మీద విడిచిపెట్టేయండి. అవకాశం ఉన్నవాళ్ళు నదుల్లో స్నానం చేసేవాళ్ళు 2 చేతులతో నీళ్లు తీసుకుని 3 సార్లు గట్టు మీద వదిలిపెట్టేయండి. దేవతలారా, ఈ నీళ్లని మీరు తర్పణములుగా సేకరించండి అని మనస్సులో భావిస్తే వాళ్ళు తర్పణంగా భావిస్తారు. చివరి 2 రోజులు నువ్వులు, నీళ్లు, తెల్ల బియ్యం ఈ 3 కలిపి, అంటే బియ్యంలో నువ్వులు కలిపి, నీళ్లలో కలిపి, నదీ తీరంలోనో లేక గృహం దగ్గర ఏదైనా చెట్టు మొదట్లో కానీ 3 బార్లు గాయత్రీ మంత్రపూర్వకంగా లేక సూర్యుడి యొక్క నామాలతో తర్పణాలు విడిచిపెడితే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈరోజు స్వయం పాక దానంలో కందదుంపని దానం చేయండి. అవకాశం అంటే కంద పిలక కూడా దానం చేయండి. పుల్లని పదార్థాలు అనగా నిమ్మకాయ, దానిమ్మకాయ ఇలాంటి వాటిని కూడా స్వయం పాకంలో పెట్టి దానం చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు వెండి కానీ బంగారం కానీ స్వల్పంగా దానం చేయండి. ఏమీ లేకపోతే తమలపాకుల్లో ఒక్కలు పెట్టి దక్షిణ పెట్టి దానం చేయండి. ఈరోజు ఈశ్వరుడికి 101 కానీ లేక 27 కానీ, 11 కానీ, 9 కానీ ప్రదక్షిణలు చేయండి. శివాలయంలో 11, 27, 101 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. దానివల్ల అనేక జన్మల దురితములు తొలగిపోతాయి, పాపాలు తొలగిపోతాయి. విష్ణు ఆలయంలో 27 ప్రదక్షిణలు చేయగలిగితే ఆరోగ్యము లభిస్తుంది, హరి యొక్క కటాక్షము లభిస్తుంది. నక్తమనే పేరుతో సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి, ఉపవాసం పూర్తయ్యాక నక్షత్ర దర్శనం చేసుకుని యథాశక్తి దక్షిణ ఎవరైనా మహానుభావులకు ఇచ్చి అప్పుడు భోజనం చేయండి. ఈరోజు హరిద్రాన్నాన్ని అంటే పులిహారని శివుడికి లేక విష్ణువుకి నివేదన చేసి మీరు తిని ఇతరులకు కూడా అన్నదానంలో అది పెట్టండి. 29వ రోజు పులిహార నివేదన చేసినవాడు, ఇతరులకు పెట్టినవాడు, దానిని ప్రసాదంగా తిన్నవాడు ఇద్దరూ కూడా సకల శుభాలు పొందుతారు. దీనివల్ల కుజదోషాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో ఎవరికైనా తెలిసి కానీ తెలియక కుజుడి వల్ల ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కార్తీక మాసంలో 29వ రోజు హరిద్రాన్నమును అనగా పులిహారని భగవంతునికి నివేదించడం వల్ల, నివేదించినటువంటి పదార్థం తాము తినడం వల్ల, ఇతరులకు పెట్టడం వల్ల తొలగిపోతాయి. అందువల్ల కుజదోష పరిహారం కోసం ఈ పని చేసేవారు పూర్వకాలంలో. ఇక అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కదంబ వృక్ష పూజ అంటే కడిమి చెట్టుకు కానీ లేక జమ్మి చెట్టుకు కానీ పూజ చేయండి. ఈరోజు చేయవలసినటువంటి ప్రదక్షిణలు, దాన ధర్మాలు చేశాక
ఉదయం లేక మధ్యాహ్నం లేక సాయంకాలం కార్తీక పురాణ గాథ వినాలి. ఈ గాథ వినేటప్పుడు చేతిలో పుష్పాలు అక్షతలు పుచ్చుకొని కథ విన్నాక వాటిని ఇష్టదేవతా సన్నిధిలో ఉంచి శిరస్సును చల్లుకోండి. 29వ రోజు కథ ఇప్పుడు మీకోసం చెబుతున్నాను. ఇటు పద్మపురాణం, ఇటు స్కంద పురాణం మొదలైన అనేక పురాణాలు పరిశోధించి చెబుతున్న దివ్యగాథ. ఒకనొకప్పుడు భూలోకంలో కావేరీ నదీ తీరంలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి సుశీల అని పేరు పెట్టారు. ఎందుకో చిన్నప్పటి నుంచి ఆవిడకి శుచి మాత్రం లేదు. పేరుకు సుశీల, కానీ శుచి లేకుండా బతికేది. రకరకాల ఆధునిక మార్గాల్లో నడుచుకున్నది. అంటే ఏమిటనమాట, వేద మార్గములలో ఉన్న పూజలు, అర్చనలు, మంత్రాలు విడిచిపెట్టి వెర్రి వెర్రి ధ్యానాలని, శరీరమే పరమాత్మ స్వరూపమని భ్రమలో పడింది. అజ్ఞానులకి ఉన్న లక్షణం ఏమిటంటే అర్చా విధానం విడిచిపెడతారు. వేదాలలో చెప్పినటువంటి పూజా విధానం విడిచిపెడతారట. విడిచిపెట్టి ఏ ఒక్కర్లా, నాకు నేనే దేవుణ్ణి, శరీరమే పరమాత్మ స్వరూపం అంటాడు. శరీరం పరమాత్మ స్వరూపం అనేది ఎంత స్థాయికి వెళ్ళాక తెలుసుకుంటాం? అజ్ఞానంలో పడి విగ్రహారాధనని తిట్టకూడదు. శంకరాచార్యులు వంటి వారు, భగవద్ రామానుజాచార్యులు వంటి వారు ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసిన మహాత్ములు వాళ్ళు. అంతటి వాళ్ళు కూడా విగ్రహాలను ఎందుకు అర్చించారు అంటే విగ్రహంలో కూడా పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడని చెప్పడం కోసం. అజ్ఞానంలో ఉన్న జీవులను ముందు పూజల ద్వారా ఆకర్షించి తద్వారా ఈ పరిమిత శక్తి నుంచి అపరిమిత శక్తికి తీసుకెళ్లడం కోసం వాళ్ళ పని చేశారు. రామానుజాచార్యులు తిరుపతి వెళ్ళి పూజించలా, కావేరీ వెళ్ళలేదు, శ్రీరంగస్వామిని అర్చించలా? ఏ, ఆయనే విష్ణు స్వరూపుడు కదా, ఆయన తలుచుకుంటే ఆ భగవంతుడు లేన అవ్వలేడా? కానీ అర్చన చేసి తీరాలి, ఇది వేదశాస్త్ర నియమం. అందుకే గురువు లేనటువంటి వాళ్ళు ముందు తాము ఆచరించి చూపిస్తారు. ఈ అజ్ఞానులకి ఎవడో చెప్పాట, కళ్ళు మూసుకుంటే నీకు దేవుడు కనపడతాడు, నీకు శుచి అక్కర్లేదు, స్నానం అక్కర్లేదు, ప్రదక్షిణలు అక్కర్లేదు అన్నట్ట. అజ్ఞానంలో పడింది, శుభ్రంగా సద్యన్నం తినేది, పాచిముఖంతో తిరిగేది, కార్తీక స్నానాలు చెయ్యలేదు, అర్చనలు చెయ్యలేదు, మొత్తం మీద వేదాచారమునకు విరుద్ధంగా నడుచుకున్నది. చాలా కాలం అలా ఇష్టం వచ్చినట్టుగా నాస్తిక ప్రవర్తనతో తిరిగింది. అది నాస్తికవాదం అని కూడా తెలియదు ఆవిడికి. ఆత్మోపాసన అనుకున్నదట, నేను భోజనం చేస్తే భగవంతుడు తిన్నట్టే అనుకున్నదట. ఈ భ్రమలో పడి కొంతకాలం గడిపింది. ఇలా ఉండగా ఆవిడకి నాలుక మీద ఒక పెద్ద పుండు పడింది. ఏమీ తినలేకపోయిందిట పాపం. ఇది ఎక్కడ గొడవరా బాబు, ఏమీ తినలేకపోతున్నాను, మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నాను, నాలుకంతా పచ్చి పుండులో ఉందనుకున్నది. సరిగ్గా ఆ సమయంలో దీపావళికి ముందు ఒక 2-3 రోజుల ముందు ఆ ఊళ్ళోకి ఒక మహాత్ముడైన యోగేశ్వరుడు అడుగుపెట్టాడు. అందరిలాగే ఎవడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నేను ఎంతో ఉపాసన చేశానండి, ఆత్మోపాసన చేశానండి, నా శరీరంలోనే భగవంతుని చూశానండి, ఆయన నాలుక మీద పుండు పడింది, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, మీతో కూడా ఏదో అలా అలా అతి కష్టం మీద మాట్లాడుతున్నాను, తినలేకపోతున్నాను, ఇంత ఉపాసన చేసిన నాకు ఈ నాలుక మీద పుండు ఎందుకు వచ్చింది అంది. ఆయన పక్కపక్కనవి, ఇది కూడా నాలుక మీద పుండు కూడా విష్ణువే అనుకోకపోయావా అన్నట్టు ఆయన. దాంతో ఆవిడ తెల్లబోయింది. అప్పుడు ఆయన చెప్పాడు, మూర్ఖురాలా, కొంతమంది అజ్ఞానులు పురాణాలను, వేదమంత్రములను సరిగా అర్థం చేసుకోలేక వాటికి వితండ భాష్యం చెబుతారు. భగవంతుడు అంతటా ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు ఆహారంలో ఉన్నాడనే కదా నువ్వు అన్నం తింటున్నావు. అన్నం తినకపోతే ఎందుకు చచ్చిపోతున్నావు నువ్వు? నీలోనే భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడికి నిద్ర ఎందుకు? అంటే నీకు కావలసి వస్తే అన్నం తింటావు, నిద్రపోతావు, రకరకాల కోరికలు తెచ్చుకుంటావు. అక్కడ మాత్రం ఇది భగవంతుడు చేస్తున్నాడు అనుకో. అదే అర్చనల దగ్గరకు వచ్చేసరికి భగవంతుడికి ప్రత్యేక పూజ చేయాలా అంటావు. ఈ రకమైన పిడివాదనలు చేసి చేజేతులారా కార్తీక మాసం వంటి వ్రతాలను ఆచరించక, భగవదర్చన చేయక భ్రష్టురాలి అయిపోయావు. ఎంతోమంది పెద్దలు కార్తీక మాసం వస్తున్నది, అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం, కార్తీక మాసం అంతా స్నానం చెయ్యి, ఉపవాసాలు చెయ్యి, దానములు చెయ్యి అంటే దానాలు ఎవరికి చెయ్యాలండి? విష్ణువుకి దానం చేయాలి, నేనే విష్ణు అన్నావు నువ్వు. భోగాలను ఉపయోగించావు, ఇతరులకు దానం చేసేటప్పుడు మాత్రం పిడివాదన చేసావు, అర్చనలు వద్దన్నావు. ఈ మహాపాపాల వల్ల నువ్వు ఇవాళ రోగం తెచ్చుకున్నావు. నీకు ముక్తి కలగాలంటే
ఎప్పటికైనా నేను చెప్పిన మాట విను. నీ అదృష్టవశాత్తు నేను ఆశ్వయుజ మాసంలో వచ్చాను. రాబోతున్నది పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో నేను ఈ ఊళ్ళో ఉండి నెల్లాళ్ళు పురాణాలు చెబుతాను. సంకల్పపూర్వకంగా భక్తులందరి చేత స్నానం చేయిస్తాను. నువ్వు కూడా నాతో పాటు స్నానం చెయ్యి, సంకల్పం చెప్పుకో. చన్నీళ్ల స్నానం కార్తీక మాసంలో చాలా మంచిది. స్నానం సగం పాపాలను తొలగిస్తుంది. తదనంతరం ఉపవాసము, దానము మొదలైనవి మిగిలిన పాపాలను ప్రక్షాళన చేస్తాయి. కార్తీక పురాణం శ్రవణం చేయటం వల్ల శ్రీహరి సన్నిధానం లభిస్తుంది. కార్తీక మాసం చాలా గొప్పది. ఇటు శివుడికి, ఇటు విష్ణువుకి, ఇద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన ఏకైక మాసం కార్తీక మాసం మాత్రమే అని చెప్పగా ఆవిడకి అప్పటికి కర్మ పరిపక్వం అయ్యింది. కర్మ పరిపక్వం కానంత వరకు ఎంత గొప్పవాడు చెప్పినా ఎవరు వినరట. పోయే కాలం వచ్చినవాడు మంచివాళ్ళ మాటలు వినడు అని చేస్తాను అన్నమాట. ఎంత చెప్పినా వినని వాడికి కూడా ఒక్కొక్కసారి ఎందుకు వినాలనిపిస్తుంది అంటే అప్పటికి వాడికి కర్మ పరిపక్వం అయింది. అంటే వాడు చేసిన పాపాలు తొలగి పుణ్యం పొందే యోగం, శుభం పొందే యోగం వచ్చిందనమాట. ఆ సమయం రాగానే అప్పుడు పెద్దల మాట చెవికెక్కుతుంది. మహాత్ములైనటువంటి వాళ్ళు విధించినటువంటి విధానాలని మనం తూచా తప్పకుండా పరిపాలించాలి. ఏమంటే వ్యాసునికి మన వల్ల ఏమిటి ప్రయోజనం? మనలాంటి వాళ్ళ వల్ల వ్యాసునికి రవ్వంత ఉపయోగం లేదు. అయినా మనలాంటి మానవులం కార్తీక స్నానాలు చేసి తరించాలని, సంపదలు పొందాలని, శుభం పొందాలని తన తపశ్శక్తి ధార పోసి ఆయన పురాణాలు అందించాడు, విధి విధానాలు అందించాడు. ఏ రోజు ఎలా స్నానం చేస్తే లాభమో, ఏ దానం చేస్తే లాభమో చెప్పాడు ఆయన. ఈ దానం వల్ల ఆయనకేం వ్యక్తిగతంగా నాకు కలిసి రాదుగా. ఆయన ఎందుకు రాశాడు అంటే మహాత్ములు తమయంత తాము లోకోద్ధరణ కోసం కంకణం కట్టుకుంటారు. అందువల్ల వాళ్ళు చెప్పింది మనం ఆచరించాలి. పెద్దలు చెప్పిన మాటలు మనం. నువ్వు తలకి నూనె రాసుకుని, నువ్వుల నూనె మాఘమాసంలో కాసేపు ఎండలో నిలబడి ఆదిత్య హృదయం చదివితే దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చుండ్రు పోతుంది, తల వెంట్రుకలు పెరుగుతాయి. ఇవన్నీ ఆయుర్వేదం లాంటివి చెప్పాయి. అవి మనం చెయ్యం, పనికి మనం మందులు వాడతాం, పాడైపోతాం. అంటే ఏమిటనమాట, శాస్త్రముల మీద మనకి సరైన అవగాహన లేకపోవటం వల్ల శాస్త్రములు అందించిన వాళ్ళు మహాత్ములైన వైద్యులనే విషయం తెలియక భ్రష్టులమవుతున్నాం. కాబట్టి నువ్వు స్నానం చెయ్యనగా ఆవిడకి అప్పటికి ఇందాక చెప్పినట్టుగా కర్మ పరిపక్వమైంది కనుక అలాగే అన్నది. ఊళ్ళో అందరినీ ఒక యోగీశ్వరుడు వచ్చాడు. ఆయన కార్తీక పురాణం చెబుతాడు, కార్తీక దీపాలు వెలిగింపజేస్తాడు మన చేత, కార్తీక స్నానం చేయిస్తాడు రెండని అందరికీ నచ్చ చెప్పింది. దాదాపు ఊళ్ళో ఉన్నవాళ్ళు 1000 మంది దాకా ఆమె మాట విన్నారు, వచ్చారు. వారందరినీ వెంట పెట్టుకుని యోగేశ్వరుడు కార్తీక మాసం అంతా సంకల్పపూర్వకంగా కావేరీ స్నానం తాను చేశాడు, వారి చేత చేయించాడు. స్నానం తాను చేయటం వల్ల వచ్చే పుణ్యం కంటే ఇతరుల చేత చేయిస్తే ఎక్కువ ఫలితం. మీకు ఒక రహస్యం చెప్పాలి ఇక్కడ. ఈ కార్తీక పురాణం చెప్పడం వల్ల నాకు వచ్చే పుణ్యం కంటే నేను చెప్పిన కార్తీక పురాణం మీరు వినడం వల్ల మీకు నాకు ఎక్కువ పుణ్యం వస్తుంది. చెప్పడం కంటే చెప్పింది ఇతరులు వింటే మాకు లాభమాట. అలాగే మీరు కూడా వినడమే కాదు, విన్నదాన్ని ఇతరులకు చెబితే అనంత పుణ్యం పొందుతారు. తాను పారాయణము చేసుకుంటే కార్తీక పురాణం వచ్చే ఫలితం 150 పాళ్ళు వస్తే, అదే ఇతరులు కూడా ఈ పారాయణం వింటే మిగతా 50 పాళ్ళు వస్తుంది. అందుకే పూర్వకాలంలో శ్రవణం చేయవ అన్నారు. వినడమే కాదు, వినిపించాలి. చదవడం కాదు, చదివింది ఇతరులు వినేలా చేయాలి, చదివించాలి. ఇది శాస్త్ర నియమం. జపం మనం చేసుకోవడమే కాదు, ఇతరులు కూడా చేసుకునేలా చేస్తే ఎక్కువ ఫలితం అన్నమాట. పరోపకారం అందులో ఉంటుంది కనుక. అందువల్ల ఆ మహానుభావుడు రోజు వాళ్ళ చేత స్నానం చేయించాడు. అందరినీ వెంట పెట్టుకుని శ్రీరంగంలో, మహానుభావుడైన శ్రీరంగనాథుని సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించాడు. అక్కడికి వచ్చిన భక్తులంతా ప్రమిదలు పట్టుకొచ్చారు. కొంతమంది ఏమో వెండి కుందులు, కొందరు బంగారపు కుందులు, కొందరు మట్టి ప్రమిదలు పట్టుకొచ్చారు. ఈ ప్రమిదల నిండా ఆవు నెయ్యి పోశారు, ఒత్తులు వేశారు, దీపం వెలిగించారు. తదనంతరం ఆలయం ఊడ్చారు. కార్తీక మాసంలో 29వ రోజు ఏదైనా ఆలయంలో తుడిచి శుభ్రం చేసి సేవ చేయండి. ఆలయములను శుభ్రము చేసిన వాళ్ళు, ఆలయములను ఊడ్చిన వాళ్ళు, ఆలయంలో తుక్కు లేకుండా చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఐశ్వర్య సంపన్నులు అవుతారు, డబ్బు వారు పొందుతారు. ధనం రావాలంటే ముందు గుళ్ళు శుభ్రం చేయాలట, వీధులు శుభ్రం చేయాలట. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అంత గొప్పది. ఇప్పటికి కూడా చూడండి,
ఆ జగన్నాథస్వామి రథోత్సవాలలో మహారాజు వంశస్థులు ముందు నిలబడి చీపురుతో తుడుస్తారు. ఆలయాన్ని శుభ్రం చేస్తే ఐశ్వర్యం వస్తుంది, పదవి వస్తుంది. అందువల్లే జ్ఞానం కలిగిన వాళ్ళు పూర్వం గుడులు శుభ్రం చేసేవారు. గుళ్ళో ఎంగిలి మెతుకులు పొయ్యటం, తర్వాత దాంతోపడి మిరపకాయలు వేయటం, అరటిపండు తొక్కలు వేయటం, కొబ్బరికాయలు పగలగొట్టి ఆ చెప్పలు అక్కడ పారేయటం, ఇవన్నీ మహాపాపాలు. అలా చేసిన వాళ్ళంతా రాబోయే జన్మల్లో అనారోగ్యవంతులై పడతారు, దరిద్రులై పడతారు, ముష్టెత్తుకు బతుకుతారట, కుళ్ళిపోయిన ఆహారం తిని బతుకుతారట. అందువల్ల ఎప్పుడూ కూడా ఆలయాలను శుభ్రం చేయాలి. అందున కార్తీక మాసంలో ఆలయాలు పరిశుభ్రం చేయాలి. 29వ రోజున ఆలయం శుభ్రం చేసిన వాడు రాబోయే కాలంలో మహారాజయోగంతో పడతాడు, అంటే గొప్ప పదవి పొందుతాడు, హై స్థాయిలో ఉన్నటువంటి పదవిని చేపడతాడు. మాటలు కదా, అలాంటి పదవులు వచ్చి తీరుతాయి. అందువల్లే మహానుభావుడు ఆయన దీపారాధన చేయించాక ప్రజలందరితో కలిసి తాను కూడా మొత్తం ఆలయం అంతా శుభ్రం చేశాడు. ఆలయం బయట ఉన్నటువంటి వీధులు శుభ్రం చేయించాడు. తర్వాత వారందరినీ కూర్చోబెట్టాడు. 29వ రోజు పులిహార నివేదన చేయించాలి కదా, అందుకని అందరినీ కూర్చోబెట్టి పులిహార తెప్పించి స్వామివారికి నివేదన చేయించి ఆపై కార్తీక పురాణం తానే స్వయంగా వినిపించాడు. ఒక్కొక్క కాలంలో కార్తీక పురాణంలో ఒక్కొక్క కథ వినాలి. ఇప్పుడు ఇవాళ నేను ఈ కథ చెబుతున్నానే, ఆయన కాలంలో ఈ కథ ఉండదు కదా. ఆయన కాలంలో శంఖణ మహారాజు కథ చెప్పాడు. యోగీశ్వరుడు కూడా ఈ భక్తులందరికీ ఒక కథ వినిపించాడు. తర్వాత వారందరి చేత ఆలయంలో ప్రదక్షిణలు చేయించాడు. ప్రదక్షిణ పూర్తయింది. 30వ రోజు తెల్లవారింది. మళ్ళీ 30వ రోజు ఉదయం పూట, అంటే 29వ రోజు కథ విన్న తర్వాత 30వ రోజున స్నానానికి నదీ తీరానికి తీసుకెళ్లాడు యోగేశ్వరుడు వీళ్ళందరినీ. ఈ సుశీల అంతకాలం మహాపాపాలు చేసినావిడ, నాస్తికవాదం పిడివాదం చేసినావిడ, నాలుక పుండుతో ఉన్నావిడ, ఆవిడ దగ్గరికి ఒక దివ్య విమానం వచ్చింది. పూర్తిగా బంగారపు రంగులో ఉన్నటువంటి విమానం, మామూలు స్వర్ణం కాదట, అది స్వచ్ఛ స్వర్ణం, కల్తీ లేని బంగారం. అటువంటి బంగారంతో తయారు చేయబడిన ఒక విమానం ఊర్ధ్వలోకం నుంచి వచ్చింది. అందరూ తెల్లబోతూ ఉండగా అందులోంచి ఇద్దరు దేవదూతలు బయటకొచ్చి, మేము ఇంద్రుడు పంపగా వచ్చిన దేవదూతలం. ఈ సుశీల ఇక్కడున్న వాళ్ళందరికంటే ఎక్కువ భక్తితో ఆలయానికి సేవ చేసింది. ఈ నెల్లాళ్ళు వీరందరూ చేసిన స్నానం ఒకెత్తు అయితే ఆమె చేసిన స్నానం ఒకెత్తు. ఆమెకి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, ఒకప్పుడు నేను వేద మార్గాన్ని విడిచిపెట్టాను, కార్తీక స్నానాలు వ్రతాలు చేయలేదు, ఒక్కనాడు దానం చేయలేదు, నివేదన చేయలేదు అని ఆవిడకి మనస్సులో బెంగెక్కువందిట. ఈ బెంగ వల్ల ఏం చేసిందనమాట, తక్కిన వాళ్ళకంటే ఎక్కువ భక్తితో యోగిని సేవించింది. స్నానం చేసేటప్పుడు మరింత మనస్సును లగ్నం చేసి స్నానం చేసింది, దానములు భక్తితో చేసింది. అందుకే ఒకప్పుడు పాపాత్ములైన వాళ్ళు పశ్చాత్తాపం పొందితే వాళ్ళు చేసినంత భక్తిగా తక్కిన వాళ్ళు చేయలేరండి. నాస్తికవాదులు ఒక్కసారి ఆస్తికులయ్యారా వాళ్ళు మన మించిపోతారు. రోజు పూజ చేసేవాడు అదే రొటేషన్ కనుక అంత ఎక్కువ భక్తితో చేయలేట. కానీ ఆవిడ పశ్చాత్తాపంతో ఉండడం వల్ల శ్రద్ధతో చేసింది, భక్తితో చేసింది. అందుకే ఆమెకి వెంటనే విముక్తి కలిగింది. ఈ కార్తీక మాసంతో ఆవిడకి స్వర్గం వచ్చింది అని అందరూ చూస్తూ ఉండగా ఆవిడ దివ్య శరీరంలో ప్రవేశపెట్టి ఎప్పుడూ కూడా ప్రాణాన్ని తీసి ఒక అందమైన శరీరంలో ప్రవేశపెడతారు ఊర్ధ్వలోకాలకి తీసుకెళ్లేటప్పుడు. ఆవిడ కోసం ఒక అందమైన దేవ శరీరం తెచ్చారు దేవదూతలు. ఈవిడ ప్రాణం తీసేసి అందులో ప్రవేశపెట్టారు. ప్రాణం పోయేటప్పుడు నిజానికి మనకి చాలా బాధ కలుగుతుందండి, కానీ అదే దివ్యలోకాలకు వెళ్ళేటప్పుడు, అంటే స్వర్గం వంటి ఉత్తమ లోకాలకు వెళ్ళేటప్పుడు మన ప్రాణాన్ని దేవదూతలు బయటకు తీస్తే మన శరీరానికి మరణ బాధ ఉండదు. పాపాత్ములకి ప్రాణం పోయేటప్పుట గోళ్ళల్లో సూదులు కసాపిస పొడిస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ కలుగుతుంది. తేళ్లు లక్షల కొలది కుడుతూ ఉంటే, భయంకర సర్పములు కాటు వేస్తూ ఉంటే, క్రూరమృగాలు కొరికి కొరికి ప్రాణం తీస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో మానవుడికి ప్రాణం పోయేటప్పుడు అంత బాధ కలుగుతుందిట. అదే మనం మంచి పనులు చేసి స్వర్గం వంటి ఉత్తమ లోకాలు కడితే మాత్రం అప్పుడు శరీరంలోంచి ప్రాణం బయటకు వస్తూ ఉంటే శరీరానికి ఏం బాధ ఉండదు, ఆహ్లాదం కలుగుతుంది. అంటే మరణం కూడా సుఖంగా ఉంటుందన్నమాట. అంత సుఖంగా ఆవిడ ప్రాణం తీసి దివ్య శరీరంలో ప్రవేశపెట్టి స్వర్గానికి పట్టుకుపోయారు వాళ్ళు. అప్పుడు యోగి, చూసారా కార్తీక స్నానం ఎంత గొప్పదో, భక్తితో నెల్లాళ్ళు కార్తీక స్నానం చేసి ఒక సామాన్యురాలు స్వర్గానికి వెళ్ళింది, కాబట్టి భవిష్యత్తులో మీరు స్నానాచరణ చెయ్యండి అని చెప్పాడు. ఇది 29వ రోజు వినాలి. విన్న తర్వాత కథాక్షతలు పుష్పాలు దేవతల సన్నిధానంలో పాదాల దగ్గర ఉంచి ఆ తర్వాత అక్షతల శిరస్సును చల్లుకోవాలి. ఈరోజు కథ విన్నాక 11 రూపాయలకి తక్కువ కాకుండా దానం చేయండి. ఎప్పుడూ దానం మంచిదే,
29వ రోజు కనీసపక్షం ఒక 11 రూపాయలు దానం చేస్తే దానివల్ల ఏకాదశి ఉపవాసములు నిరంతరం చేసిన మహాఫలితం కలుగుతుంది. ఇలా చేసి ఈశ్వరానుగ్రహం పొందండి.